నిర్గమాకాండ 31:12 యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులను చూచి నిజముగా మీరు నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను, మిమ్మను పరిశుద్ధ పరపు యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు అది మీ తరతరములకు నాకు మీకు గుర్తగును. కావున మీరు విశ్రాంతి దినము ఆచరింపవలెను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్ర పరుపువాడు తప్పక మరణశిక్ష నొందును. 6 దినములు పనిచేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడు తప్పక మరణశిక్ష నొందును. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలను. అది నిత్య నిబంధన, నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడూ గుర్తయ్యుండును. ఏలయనగా 6 దినములు యెహోవా భూమ్యాకాశములను సృజించి 7వ దినమున ఆయన కూడా పనిమాని విశ్రమించనని చెప్పుము. మరియు ఆయన సినాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలతో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చాను. ఇశ్రాయేలీయులకి తండ్రి ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాడండి. ఆయన ఏనా తండ్రి ఎప్పుడు పనిచేస్తుంటాడు. ఆయన ఆయనకి విశ్రాంతి ఉండదు. 80 కోట్ల మంది పిల్లలున్న ఈ భూలోకాన్ని దీని మీద ప్రకృతి చక్రానికి ఉన్న పునాది వీటన్నిటిని నియంత్రించడానికి కోటానుకోట్ల మంది దేవదూతలు మనుష్యులందరిని గుర్తిన చింత బాధ ఆయన ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటుంది. దేవుడు పనిచేస్తాడా? దేవుడు పనిచేస్తాడని బైబిల్లో చదువుకోలేదా మీరు? దేవుడు ఎప్పుడు పనిచేసేవాడు, ఎప్పుడు పనిచేస్తాడండి. ఆయన ఇప్పుడు కూడా పనిచేస్తూనే ఉన్నాడు, ఇప్పటికీ ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. మిమ్ములను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అంటే అంత విశ్రాంతి లేని టైం అండి. ఆయనైతే నిద్రపోకపోవచ్చు, మనం కానీ నిద్రపోకపోతే బ్రెయిన్ అటాక్ వస్తుంది. ప్రతిరోజు 8 గంటలు రాత్రులు మంచి నిద్ర తీసుకోవాలి మీరు, అప్పుడు బ్రెయిన్ బాగుంటుంది, మీ మెదడు బాగుంటుంది. మెదడు బాగుంటే శరీరం అంతా బాగుంటుంది. తలకాయ చెడిపోయింది అనుకోండి, శరీరం అంతా పాడైపోద్ది.
అంతే కదా. దేవుడు పనివాడు, పనిచేసేవాడు. ఇశ్రాయేలీలను పనిచేసి విశ్రాంతి తీసుకోమంటున్నాడు ఆయన. ఎందుకంటే తను కూడా పనిచేసి విశ్రాంతి తీసుకున్నాడు కనుక ఆ మాట కూడా కిందకు వచ్చేసరికి చెప్పేస్తాడు. పదిహేడవ వచనంలో నాకును ఇశ్రాయేలీలకును అది ఎల్లప్పుడూ గుర్తయ్యుండును, ఎలయనగా ఆరు దినములు తండ్రి అయిన దేవుడు భూమి ఆకాశములను సృజించి ఏడవ దినమున పని మాని, పని ఆపేసేట, పని ఆపేసి విశ్రమించెనని చెప్పుము. మోషేతో చెప్తున్నాడు, ఇశ్రాయేలుకి చెప్పు నేను పని చేయని వాడను కాదు, పనిచేసేవాడను. అలాగే ఆయన వలన కలిగిన ప్రకృతి పనిచేసేది, దానికి విశ్రాంతే లేదు. ఏమంటే సూర్యోదయం కానీ సూర్యాస్తమయం కానీ, చంద్రోదయం కానీ చంద్రాస్తమయం కానీ, నక్షత్రాలు తిరగడాలు కానీ తిరగకపోవటాలు కానీ, సూర్యుడు తిరగటం కానీ తిరగకపోవటం కానీ, ఇవన్నీ తిరుగుతున్నాయండి. ఎక్కడ కూడా పని బంద్ చేయలేదు. అవి సృష్టి కార్యక్రమం ఒకే ఒక్కసారి ఆగింది మోషే కాలంలో. యెహోషువ అమాలేకులతో యుద్ధం చేస్తున్న టైంలో ఒకరోజు 24 గంటలు ప్రకృతిని స్తంభింపచేశాడు దేవుడు, యెహోషువ ప్రార్థన విని ఇశ్రాయేలీలను కాపాడడానికి. అది తప్ప సృష్టి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఆ ఒక్కరోజు తప్పించి ఎక్కడ ఆగలేదు. దేవుడు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం 17వ వచనం యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం 17వ వచనం యేసు నా తండ్రి ఇదివరకు పనిచేయుచున్నాడు నేను చేయుచున్నాను. నేను ఇంతవరకు రెస్ట్ తీసుకొని ఇప్పుడు పని చేస్తున్నాను అన్నాడా యేసు ప్రభు? నేనును చేయుచున్నాను. చదవండి మీ బైబిల్లో. మొన్నకేమన్నదట, నేను 3 సంవత్సరాల నుంచి బాత్రూములు కడుగుతున్నాను, 3 సంవత్సరాల కదా 30 ఏళ్ళైనా కడగాలి. ఎవరి పనిది? నీ సహోదరి మణులు సహోదరులు పని, వాళ్ళదే కదా. మరి నిన్ను వలేని పొరుగువాన్ని ప్రేమించాలి అని పాట పాడతాం, ఇంటర్నేషనల్ యాంథమ్ పాడతాం, లోకంలో ఉన్న వాళ్ళంతా నా సోదరులే అంటాం. తన కంటికి కనబడే సహోదరుని ప్రేమించలేని వాడు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు అని దేవుడు ప్రశ్నించాడు ఇలాంటి వాళ్ళని. నేను 3 ఏళ్ల నుండి బాత్రూములు అడుగుతున్నాను. ఏమండి, ఉద్యోగాలు చేసేవాళ్ళు మున్సిపాలిటీలో, ఏమండి నా సర్వీస్ అంతా రోడ్లు దొడ్డమేనా అని అడుగుతుంది ఆ కమిషనర్ దగ్గరికి వెళ్ళి. నీ పని రోడ్లు దొడ్డాలే, లేకపోతే మమ్మల్ని అడుగుతావా నువ్వు? నీకేది జాబ్ ఇచ్చారో ఆ జాబే నువ్వు చెయ్యాలి.
కనీస జ్ఞానం లేని వాళ్ళండి. దేవుడు పని చేసి కూడా ఈ పని కూడా చేయడానికి బద్ధకించే ఎందరో సోమరులు ఉన్నారండి మన దగ్గర. మరి వాళ్ళు ఏం వింటున్నారు ఈ వాక్యాన్ని, వాళ్ళు ఏం బాగుపడుతున్నారు, వాళ్ళు ఏం మారుతున్నారు? జోసఫ్ రానాయన రామచంద్రపురం కెమెరా జాన్సన్ గారు చనిపోకముందే కొన్ని పాటలు రాసేశారు, తయారు చేశారు. ఆ పాటల కోసమని అనేక మంది డబ్బులు పంపుతున్నారు, పాటల కోసమని. బాబుకి రెండు కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయి, రెండు కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయి. ఈ పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, గుంటూరు, అవుట్స్కట్స్లో ఉన్నవాళ్ళు, పల్లెల్లో ఉన్నవాళ్ళు, ఏదైనా రోగం వచ్చిందనుకోండి వాళ్ళ ఊర్లో ఉన్న ఆర్ఎంపి డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. ఆర్ఎంపి డాక్టర్లు అంటే అది తెలీదు ఇది తెలీదు అని అర్థం. మీకు అర్థమైందా? ఏ డాక్టర్ దగ్గరికి పడితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి. శుభ్రంగా ఉన్న మిమ్మల్ని బాడు చేసేస్తారు వాళ్ళు. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే 10 రూపాయలేనండి అనుకుంటున్నారా? వాళ్ళకు వచ్చిన రోగాలకి, బాబుకు వచ్చిన జ్వరం కానీ ఇలాంటివి ఏమైనా వస్తే ఈ ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళటం వల్ల స్టెరాయిడ్స్ ఇచ్చేసాడు బాగా. స్టెరాయిడ్ అంటే వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది నీకు. యేసుప్రభు స్వస్థతలాగా నీకు జరిగితే ఆ డాక్టర్ నమ్ముతావు నువ్వు. కానీ వాడు నేను చంపేస్తాడనే సంగతి తెలీదు. ఒక జ్వరం పోవడానికి 3 రోజులు పడుతుంది. నీకు సూదేశే కానీ డాక్టర్ దగ్గరే జ్వరం పోవాలి. ఆ డాక్టర్ నీకు దేవుడు. ఎందుకంటే కిడ్నీస్ అయినా ఎగరగొడతాడు, గుండె అయినా ఎగరగొడతాడు, ఊపిరితిత్తులైనా ఎగరగొడతాడు. మీ ఇంటి పక్కన ఆర్ఎంపి డాక్టర్ ఉన్నాడని మీరు కూడా వెళ్ళకండి ఎక్కడికైనా. కొంచెం పెద్ద డాక్టర్నే ఎంచుకోండి. ఈ స్టెరాయిడ్స్ ఇచ్చేయటం వల్ల 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయి. దేవుని పనికి లైటింగ్ పెడతాడు, స్క్రీన్లు పెడతాడు, దేవుని పని చేస్తాడు. జాన్సన్ అన్న పాటల కోసం 50,000 దాచాడు. ఆరోగ్యశ్రీ కార్డు మీద వారానికి 2 సార్లు మన ప్రసాద్ భార్యలాగా బ్లడ్ మార్చుకోవాలి, వెళ్ళి రక్తాన్ని మార్చుకోవాలి. 2 వారాలు అవగానే బ్లడ్ పాడైపోద్ది. మీ శరీరంలో ఉన్న కిడ్నీలు బ్లడ్ను బాగు చేస్తాయి. చివరకు వాటిని ఎలా పాడు చేసేస్తారంటే బ్లడ్ను పాడు చేసే కిడ్నీలుగా మార్చేస్తారు. దేవుని కోసం 50,000 తీసుకొచ్చి ఇచ్చాడు, పాటల కోసం. జాన్సన్ గారు మన మధ్య లేకపోయినా ఆయన స్వరాన్ని మనం వింటూనే ఉంటున్నాం. ఇలాంటి వారి వలన ఆయన రాసి ఉంచిన పాటలు ఇంకా 2004లో మళ్ళా 2024లో రిలీజ్ చేస్తారు మళ్ళీ ఆ పాటలు, ఆ పాటల కోసం. బాబుని ఎందుకు నిలబెట్టానంటే నెట్ ముందు ప్రపంచవ్యాప్తంగా నా పిల్లలందరూ జోసఫ్ గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.
ఓకే మై సన్, గాడ్ బ్లెస్ యూ, కూర్చో కొడుక. ఉదయం ప్రసంగం చేశాను కదా, వాక్యమే మీ శరీరాన్ని కాపాడేది. వాక్యం మిమ్మల్ని మీ శరీరాన్ని కాపాడేది. దేవుడు కూడా తన పిల్లల్ని కాపాడుకునేవాడు, అంతే కదండి. ముసలైపోగానే అమ్మని నాన్నని అనాథ శరణాలయాల్లో పడేసే పిల్లలున్నారు, అవునా? ఇంటి దగ్గర ఉన్నా సరిగా చూడలేని పిల్లలు ఉన్నారు. ఇంటి దగ్గర ఉన్నా సరిగా చూడలేని పిల్లలు లక్ష్మీ శ్రీనివాసరావు ఉందాం అక్కడ, రామ్మ. ముందు ఒక కూతుర్ని కన్నది, రామ్మ రారా. ప్రతి వాళ్ళు పాఠం నేర్చుకోవాలి. సాక్ష్యాలు ఎందుకు పెడతారంటే, మీరు నమ్మరు కనుక, మీరు నమ్మే అంత గొప్పోళ్ళు అయితే ఇక్కడ నిలబడమ్మ, సాక్ష్యాలు పెట్టను. ముగ్గురు పిల్లలు, ఒక పెద్ద కూతురు, మధ్యలో కొడుకు, చివరగా మన సుజాత బాబ్జీ. ఎలా అయిపోయింది చూసారమ్మా, ఎలా అయిపోయింది? శ్రీనివాసరావు గారిని చూసారా, మంచి యంగ్ స్టార్ లాగా టోపీ, ఆ శల తగిలించుకొని గుడిలో కూడా టోపీ తీయడు. చాలా షోక్గా తయారవుతాడు. పాపం తల్లి ఏంటి ఇలా అయిపోయింది? కొడుకు, ఇద్దరు కూతుర్లు కంటే ప్రతి ఆడవాళ్ళకి, అమ్మా నాన్నలకి కొడుకంటే ఓ ఏదో ఉద్ధరిస్తాడు అని కొన్ని తప్పుడు అభిప్రాయాలు పెట్టుకుంటారు. అవి నిజం కావు. పాపం ఆస్తి రాసేటప్పుడు ఏం చేసిందంటే, నా ముద్దుల కొడుకు, నాకు ప్రియుడు, దస్తావేజుల మీద రిజిస్టాప్స్లో నా సర్వం అని కొడుకు పేరు మీద రాస్తూ నా తదనంతరం అని మాట రాయడం మానేసింది. వెంటనే కొడుకు తల్లిని ఇలా చేశాడు, చూడ్డు, అన్నం పెట్టడు, తల్లిదండ్రులు పరామర్శించడు. చివరికి అన్న వాడు అన్న మాట ఏంటో తెలుసా, నువ్వు మీ కన్నవాళ్ళింటికి వెళ్ళిపో అన్నాడట. వాళ్ళ కన్నవాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? వీడే ముసలైపోయి ఉన్నారు నాలాగా. ఆ మాట విని తల్లడిల్లిపోయి బెంగ పెట్టుకొని ఈ తల్లి ఇలా మారిపోయింది. చూసారా, వెళ్ళిపోమ్మా, ఎంత కష్టపడుతుందో తెలుసు కదా మీకు, ఎంత కష్టపడుతుందో తెలుసా? ప్రతి పని నా పని అని చేస్తుందండి, పక్క వాళ్ళ పని నేనే చేస్తానని దూరిపోద్దండి ఆమె. కానీ గర్భాన పుట్టిన కొడుకు, అందుకంటున్నాను పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు తల్లిదండ్రులు, కానీ చివరికి వాళ్ళకు చూపించేది వీళ్ళు అనాథ శరణాలయాలు,
ఓల్డేజ్ హోములు ఆలు విదేశాలకు వెళ్ళిపోతారు అని భార్య చెప్తుంది. ముసల్దాన్ని ఎందుకంటే తీసుకెళ్ళడం మనం అమెరికాలో చట్టపట్టాలు వేసుకొని తిరగచ్చు, వీళ్ళని ఇక్కడే వదిలేయండి, ఇక్కడ ఏం మనకి ఇల్లు గిల్లు లేదు కదా, ఓ పని చేద్దాం, ఓల్డేజ్ హోమ్ ఉంది అక్కడ అందులో పడద్దాం, వాళ్ళు ప్రతిపూట భోజనం పెడతారు, నెలకి ఇన్ని డబ్బులని ఇచ్చేద్దాం వాళ్ళకి. ఆహా, ఎంత ప్రేమ కన్నవారి మీద. కానీ మనల్ని కన్నాడే తండ్రి ఎవరు, పైన ఉన్నాడు, ఇప్పుడు మన మధ్య ఉన్నాడు, మన మాటలు వింటున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళండి, ఆయనకి ఎక్కడ మనశ్శాంతి ఉంటే ఆ పిల్లల దగ్గరికే వస్తాడు. ఆయన దేవుడండి. ఆ థియేటర్లు అంట, మార్కెట్లు అమ్మడ, మాల్స్ వెనకాల రోడ్ల మీద అల్లటప్పాలుగా తిరిగేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటాడండి ఆయన? పబ్బుల్లోనూ క్లబ్బుల్లోనూ ఆయన ఎందుకు ఉంటాడు వాళ్ళ దగ్గర? ఆయన మాటలు ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే, ఆయన మాటలు ఎవరు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడండి. తీరా మలాకీ గ్రంథం 3:16 మలాకీ గ్రంథం 3:16 యెహోవాయందు భయభక్తులు గలవారు, యెహోవాయందు మన పరలోకపు తండ్రి యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. దేవుడు చెవియొగ్గి ఆలకించును. మన మాటలు వినడానికి వస్తాడు, మధ్యకు వచ్చేస్తాడట. నా పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు అని. ఏమంటే చిన్నపిల్లలిద్దరూ, మన గర్భాన పుట్టిన పిల్లలిద్దరూ చిన్నోళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మనకు వినాలనిపిస్తుందా కొట్టాలనిపిస్తుందా? వాళ్ళని వాళ్ళ ముద్దు ముద్దు మాటలు వినాలనుకుంటాం, వాళ్ళ ముద్దు మాటలు వినాలి అనుకుంటాం. పరలోకపు తండ్రి, మన పరలోకపు తండ్రి కూడా ఎవరిద్దరు, వాళ్ళిద్దరు ఎలాటోలట మాట్లాడుకునే వాళ్ళిద్దరు, యెహోవా యందు దేవుని యందు తండ్రి యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా దేవుడు చెవియొగ్గి వారి మాటలన్నీ వింటాడు. ఇప్పుడు మన దగ్గరే ఉన్నాడండి ఆయన. ప్రపంచంలో మన దేవుడు పరలోకంలో ఉన్నా మన నెట్వర్కు పరలోకం వరకు ఉంటుంది, ఆయన నెట్వర్కు భూమి ఎందంతటా ఉంటుంది. కానీ మనమేదే ఆయనకి ఎక్కువ మక్కువ, మనమే కదండి ఎక్కువ మాట్లాడుకుంటాం దేవుడి గురించి. మత్తయి సువార్త 18:20 మత్తయి సువార్త 18:20 ఇద్దరు ముగ్గురు నా నామమున, ఇద్దరు ముగ్గురు నా నామాన నా పేరు మీద ఎక్కడ కూడియుందురో, ఎక్కడ కూర్చుంటారో అక్కడ నేను వారి మధ్యన ఉందినని చెప్పాను. వాళ్ళ మధ్యకు వచ్చి నేను కూడా కూర్చుంటానన్నాడు. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు, ఎంత మంచి దేవుడండి. జాగ్రత్త, భూతులుగాని మాట్లాడగలరు సహోదరులు అని చెప్పుకొని మీ ఇద్దరు భూతులు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, భూత మెసేజ్లు పెట్టుకుంటున్నారు అనుకోండి, ఇవన్నీ చూస్తాడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? రికార్డ్ అయిపోతుంటుంది. నువ్వు మాట్లాడిన మాటలు, నీ చేతలు సెల్స్ వచ్చాయి కదండి, వాట్సాప్ వచ్చింది కదండి, అమెరికాలో వాడు
వంటగదిలో కూర్చొని మాట్లాడుతున్నా, బాత్రూంలో కూర్చొని మాట్లాడుతున్నా, ఆడి ఆడిని చూడొచ్చమని వాడు లోపల ఏం చేస్తున్నాడు? మనకే ఇంత టెక్నాలజీ డెవలప్ అయిపోతే దేవుడు కళ్ళు కప్పిన వేవన చేయాలనుకుంటున్నావా, ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా, మాట్లాడితే అడ్డంగా దొరికిపోతావు. తప్పు చేసేవాళ్ళు నాలుగు గోడల మధ్యకి వెళ్ళిపోతారు. అక్కడ కూడా దేవుడు కెమెరా వచ్చేస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, అన్ని రికార్డు. నిజంగా మన దేవుడు మంచి దేవుడు, అన్నీ చెప్తున్నాడండి. నేను ఇవి చేస్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి, నేను వింటాను వచ్చి, మీరు జాగ్రత్తగా మాట్లాడుకోండి. ఎంత మంచి మాటలండి, అన్నీ చెప్తున్నాడు దేవుడు, ఏది దాచుకోలేదండి. నేను ఆరు దినాలు ఫస్ట్ కష్టపడ్డాను కదా, ఏడో దినాన విశ్రాంతి తీసుకుంటున్నాను కదా, మరి మీరు కూడా విశ్రాంతి తీసుకోండి. ఆళ్ళు విశ్రాంతి తీసుకోకపోతే ఈయనకేంటి బాధ అనుకుంటున్నారు కదా. అర్ధరాత్రి వరకు పిల్లలు సెల్స్తో ఆడుతున్నారు అనుకోండి, అప్పుడు అమ్మా నాన్న ఏమంటారు, ఎరా పడుకోవాలని తెలీదా, పడుకో, ఆరోగ్యం పాడైపోద్దని సెల్ తీసుకొని పడుకోబెడతారు పిల్లల్ని. అసలు సెల్లలు ఉండడమే తప్పు. పిల్లలకి సెల్స్ ఇంకా ఇచ్చారా మీరు, లాక్కున్నారా? చర్చిలో ఆడపిల్లలు ముందున్నారు, ఎవరి దగ్గర సెల్ ఉందో చేయొద్దండి. ఉన్నాయత్తరు పెట్టుకోకండి, అది మంచిది కాదు, అది ఆటంబాంబు, అది ఆటంబాంబు, నీ బ్రతుకునే మార్చి పేల్చేస్తుంది. దేవుడు, ఆరు రోజులు నేను పనిచేశాను, నా కొడుకు పనిచేస్తున్నాడు, ఇక పరిశుద్ధాత్మదేవుడు అంటారా, మీ దగ్గరికి పంపించేశాను, మీ దగ్గరికి పంపించక ముందు ఎక్కడున్నాడని అడుగుతారా మీరు? నేను సృజించిన భూమి ఆకాశాలకి ఆయన కాపలా కాశాడు. ఆయన ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచుండెను అంటాడు ఆదికాండం ప్రారంభంలో. ఎవరికి విశ్రాంతి లేదండి, ఇప్పుడు భూమి మీద ఉన్నాడు, ఆయన మన మధ్య ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, కొడుకున్నాడు, చిన్న కొడుకున్నాడు, మనందరమే ఉన్నాం. వాళ్ళు ముగ్గురు ప్రపంచంలో ఎక్కడికైనా రావాలనుకుంటే మన దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. ఎంత గొప్ప భాగ్యం తెలుసండి మనకిది, మనకి ఇది ఎంత గొప్ప భాగ్యం అనుకున్నారు? మన మధ్యకి రావడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఎవడు ప్రధానమంత్రి మీతో వచ్చి భోంచేస్తాను అంటే మీకు ఎలాగుంటుంది, కంగారైపోరు మీరు, అన్నందర బుద్ధి ఇదు. భారతదేశానికి రాజులాంటి వాడు నాతో భోంచేస్తాడా అని. అలాంటిది లోకాలనే కలిగించిన దేవుడు మన మధ్య ఉంటాడు అంటే ఎంత గొప్ప మాట అండి అది. మీరు విశ్రాంతి తీసుకోండి అన్నాడు. మీరు కూడా విశ్రాంతి అవసరం. ఎవరికి విశ్రాంతి అవసరం? ఆరు రోజులు దేవుని పనిలో ఉన్నవాళ్ళు. మీరు విశ్రాంతి తీసుకోండి. ఏ పని లేని వాళ్ళు రోజుకి విశ్రాంతి, వాళ్ళకి వాళ్ళ పనులలో విశ్రాంతి లేదు. వాళ్ళకి ఒక మాట అంటుంటారండి ఆడవాళ్ళు, ఏం పిల్లలో ఏం భర్తో కానీ ఉండి బాబు చచ్చిపోతున్నాను పెళ్లి చేసుకున్న కాడి నుంచి అంటది. అంతే కదండి, ఏం భార్యో ఏం పిల్లలో కానీ నా మెడక తగిలించారండి మా అమ్మ నాన్నాడు, చచ్చిపోతానండి బాబీళ్ళతో అంట. విశ్రాంతి తీసుకోమని
యెహోవా మోషేతో ఇట్లా నేను 12వ వచనం 31 పాఠ్య భాగంలోకి వెళ్ళిపోతున్నాం. యెహోవా మోషేతో ఇట్లా నన్ను నీవు ఇశ్రాయేలీయులను చూచి మనలు కదండి, మన ముందట ఉన్నోళ్ళు అబ్రహాం సంతాన వాళ్ళు, మనం కాదు. నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినం అంటే సాటర్డే, శనివారం ఆచరింపవలను. ఇంతకీ ఏటి ఆచరింపవలను? మిమ్మును పరిశుద్ధ పరుపు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తగును. అది వాళ్ళకి శనివారం, మనకి ఆదివారం. ఇది ఆయనకి మనకి గుర్తు. మరనా ఆయన నిన్నే వచ్చేసి ఉంటాడు మన దగ్గరికి, మనం శనివారం కూడా కూడుకుంటున్నాం, ఆడవాళ్ళు కూడుకుంటున్నారు, ఈవినింగ్ క్లాసులు కూడుకుంటున్నారు, శుక్రవారం మరి యూత్ పిల్లలకు కూడుకుంటున్నారు, లక్ష్యవారం కుటుంబ ప్రార్థనలో కూడుకుంటున్నారు. ఎంత మంచి పిల్లలని మీరంతా, దేవుని కోసం కూడుకుంటున్నారు, మీకోసం కాదు. ఇది మీకు నాకు ఏమండే, నేను నియమించిన విశ్రాంతి దినము అన్నాడు. మన ఇశ్రాయేలీయులకి ఆయనకి పెట్టుకున్నారు, మనతో ఇప్పుడు ప్రతిరోజు ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆయన, మనతో ప్రతిరోజు ఉండడానికి ఉంటాడండి. అంటాను అన్నం తినేసిన తర్వాత లేచిపోతాను కదండి, కన్న తండ్రి నాయన అంటాను, పడుకోవడానికి వెళ్తాను కదండి, కన్న తండ్రి నాయన అంటాను, స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్తాను కదండి, కన్న తండ్రి నాయన అంటాను, కన్న తండ్రి నాయన, కన్న తండ్రి నాయన, కన్న తండ్రి నాయన. మాటి మాటికి ఆయన పిలవాలని ఉంటుందండి నాకు, మాటి మాటికి. ఎందుకు? ఒరే నాన్న, నువ్వు ముసలైపోయి తలంతా పండిపోయినా నేను నిన్ను చంకలో వేసుకుంటానరా అన్నాడు దేవుడు. ఎంత మంచి దేవుడండి, నన్ను చంకలో వేసుకోవడానికి మా అమ్మ లేదండి, వాళ్ళే కదండి నన్ను చంకలో వేసుకోవాలి. నన్ను కన్న నా తండ్రి లేడండి నన్ను చంకలో వేసుకోవటానికి. మనలందరినీ కన్న దేవుడు ఉన్నాడండి. ఆయన ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం ఇది చెప్పాడు. నువ్వు ముసలైపోతే నీ పిల్లలు ఓల్డేజ్ హోమ్లో వేసేస్తారని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు అలా అనుకోకున్నానా, నిన్ను నా చంకలో వేసుకుంటాను, నిన్ను నా చంకలో వేసుకుంటాను నాయన, నువ్వు నా గర్భాన్ని కదా పుట్టావు. ఏమంటున్నాడు? 46వ అధ్యాయం 4వ వచనం ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే, ముసలితనము వచ్చినంత వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే, తల వెంట్రుకలు నెరయ్య వరకు, నీ తల వెంట్రుకలన్నీ తెల్లగా అయిపోయినంత వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే, నిన్ను ఎత్తుకునేవాడను నేనే, నేనే చేసి ఉన్నాను, నేనే కదా చేశాను, చంక పెట్టుకునేవాడను నేనే, చంకనెత్తుకునేవాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించేవాడను, నిన్ను ఎత్తుకొని రక్షించేవాడును. అది పిడుగులా, భూకంపమా, ప్రళయమా? రక్షించేవాడను నేనే. బా, ఎంత పెద్ద సెక్యూరిటీ అండి మనకి చెప్పండి, భక్తులకు ఎంత పెద్ద సెక్యూరిటీ. దేవుడేనంటే దేవదూతలు కూడా కాదు, దేవుడే. నెల చదువు ఆయన ఎంత బాగుందో, ముదిము వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడును, నిన్ను ఎత్తుకునేవాడును నేనే కొడుక, నేనే కూతురా.
తలవెంట్రుకలు నరియ వరకు మీ తలవెంట్రుకలు మెరిసే వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే నిన్ను ఎత్తుకొనువాడను నేనే నేనే చేసి ఉన్నాను నేనే కదా మిమ్మల్ని చేశాను చంక పెట్టుకొనువాడను నేనే శంకరో వేసుకొనువాడను నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే నిన్ను ఎత్తుకుంటూ రక్షించేవాడను నేనే అంత మంచి దేవుడు ఇంత మంచి దేవుణ్ణి జ్ఞాపకాల్లోకి తెచ్చుకోరా మీరు భోజనం తినేటప్పుడు కానీ రోడ్డు ఎక్కేటప్పుడు కానీ పనికి వెళ్ళేటప్పుడు కానీ ఇంటికి వచ్చేటప్పుడు కానీ ఇశ్రాయేలీయులకు ఇది గుర్తుగా ఉండాలి అని వారం వారం వాళ్ళకి తెలియాలని విశ్రాంతి దినం అని 14వ వచనంలో కావున మీరు విశ్రాంతి దినము ఆచరింపవలెను నిశ్చయముగా అది మాకు పరిశుద్ధము దానిని అపవిత్ర పరుపువాడు తప్పక మరణశిక్షనొందును దేవునితో కలిసి ఉండడం కదా మరి నువ్వు అక్కడ కనబడకపోతే నిన్ను చంపేస్తాను అంటున్నాడు ఇశ్రాయేలీయులనండి నువ్వు అక్కడికి వచ్చి కనబడకపోతే నిన్ను చంపేస్తానంటున్నాడు నాకు కనబడాలి నువ్వు అంతటా ఆగిపోయాడా ఆరు దినములు పని చేయవచ్చును ఏడవ దినమున యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము ఆ విశ్రాంతి దినమున పని చేయు ప్రతివాడు తప్పక మరణశిక్షనందును ఆ రోజు కూడా పనికి వెళ్ళిపోతావా నీ సొంత పనుల మీద తిరుగుతావా దేవుడి దగ్గరికి రాకుండా ఉదయం అన్ని ఫ్లోర్లు నిండిపోయి ఇప్పుడు ఎవరు ఈ ఫ్లోర్ కూడా నిండలేదు మరి కింద ఎంతమంది ఉన్నారో తెలీదు వాళ్ళు ఏ పని మీద ఉండిపోయి ఉంటారంటారు మీకు తెలీదా ఇంటి పని అండి ఇంటి పని వంట పని రోడ్ల పని చుట్టాల పని తిండి పని విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్షనుందును ఇశ్రాయేలీయులకండి కఠినమైన నిర్ణయాలండి వాళ్ళకి కఠినమైన ఆజ్ఞలు ఇచ్చేశాడు నిజంగా మనల్ని వదిలేశాడండి బాబు లేకపోతే సంవత్సరం తర్వాత 52 ఆదివారాల్లో ఎవరు మానేసినా 52 ఆదివారానికి నలుగురే ఉంటారు చర్చిలో ఎందుకంటే చచ్చిపోతుంటారు రాలేను అందరూ చర్చికి రాలేదనుకోండి వీళ్ళు చచ్చిపోతారు అనుకో అనుకోవడమే మనం నిర్ణయం తీసేసుకోవటమే కానీ దేవుడు క్రైస్తవులం కదా మనం ఇశ్రాయేలీయులం కాదు కదా మనల్ని జాగ్రత్తగా చూసుకున్నాడు వీళ్ళందరినీ చంపేయటం ఎందుకు ఎంతకాలం బతుకుతారో బతకనియు ఆ తర్వాత ఎలాగైనా చంపేస్తాను కదా నిత్య చావు నరకాగ్ని దండన పోతారు అక్కడికి అందాక నా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను అక్కడ అక్కయ్యపాలో అంతే కదండి తల్లిదండ్రులకు మనశ్శాంతి లేనప్పుడు ఏ పిల్లల దగ్గర అయితే మనశ్శాంతి ఉండదు అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు అప్పుడప్పుడు పంచుకుంటుంటారు కొడుకులు ఈ వారం అన్నయ్య దగ్గరుండు వచ్చేవారం నా దగ్గరుండు పై వచ్చేవారం తమ్ముడి దగ్గరుండు అన్నయ్య భార్య ఎలా ఉంటుందో వీడి భార్య ఎలా ఉంటుందో తమ్ముడు భార్య ఎలా ఉంటుందో అందరూ బాగోరండి ఒక్కొక్కడు ఒక్కొక్కలా చూసుకుంటారండి లేకపోతే ఒకరు ఒకరు చూడరండి అందులో ఎవరు చూసుకుంటారో వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్తానంటారండి వాళ్ళు నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్స్లో కూతుళ్ళు తల్లిదండ్రులను చూసుకున్నంతగా కొడుకులు చూడరండి
మా నాన్న ఎప్పుడూ చెప్తాడండి, మా నాన్నగారు, ఒరే నాన్న, మనం చచ్చిపోయామనుకో, కూతురు వచ్చి తల దగ్గర కూర్చొని నడుస్తుంది, ఆ ముఖానికి మందులు పెట్టుకొని, కొడుకు అయితే కాళ్ళ దగ్గర నిలబడతాడు చేతులు కట్టుకొని. అవునా అనిపించిందండి నాకు, నిజమేనండి, కూతుళ్ళు ప్రేమించినంతగా తల్లిదండ్రుల్ని కొడుకులు ప్రేమించలేరండి. అందుకే శ్రీనివాసరావు గారి భార్యని ముఖ్యంగా సుజాత బాబ్జీ, బాబ్జీ మంచి అల్లుడండి సుజాత భర్త, వెళ్ళిపోతూ భార్యతో ఒక మాట అంటాడు, అత్తని మావయ్యని జాగ్రత్తగా చూసుకో అని. అల్లుడికి ఎందుకండి అంత బాధ? కొడుకు చేసిన ఘనకార్యం 2 నెలలు ఇక్కడ ఉండి అనుభవించి వెళ్ళాడు కనుక ఆ మాట చెప్పేసి వెళ్తాడు, వెళ్ళిపోయాడు. దేవుని పిల్లలారా, ఆ విశ్రాంతి దినమును పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నొందును. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి నాకును ఆ దినమును ఆచరింపవలను, అది నిత్య నిబంధన. నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడూ గుర్తయ్యుండును. ఏలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రమించినని చెప్పుము. మీ గురించే పని మానేశాను, మీ గురించే 6 రోజులు పనిచేశాను. సృష్టి ఎవరికోసం పనిచేశాడు? సృష్టిని ఎవరికోసం సృష్టించాడు? మీకోసమే పనిచేశాను. ఇప్పుడు మీతో ఉండడానికి విశ్రాంతి తీసుకుంటున్నాను, నా పిల్లలతో గడపడానికి. 18 చివరి వచనం, మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుడు చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలతో వ్రాయబడిన రాతి పలకలను మోషేకి ఇచ్చాడు. ఇది పట్టుకెళ్ళి వాళ్ళకి నేర్పించాను. నిజంగా మనం వచ్చేసరికి ఈ రాతి బైబిల్ తేలిగ్గా ఉన్నదే పట్టుకొని రాలేకపోతున్నాం. 2 రాతి పలకలు కొనుక్కొని మనం గుడికి రావడం అంటే వస్తామండి, పుర్ర మీద పెట్టుకొని. ఇశ్రాయేలీయుల కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడండి ఆయన, మనకు అన్నీ తేలిక చేసేసాడండి, తేలిక అయిపోయిందంతా. అందుకే మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నాం. మీరు ఎలా ఉండకూడదు, ఎక్కువ ప్రేమించండి, మాటి మాటికి దేవుణ్ణి మీ జ్ఞాపకాల్లోకి తెచ్చుకోండి. గాడ్ బ్లెస్ యూ.